ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యున్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు మనము వెలుగు సంబంధుల వలె నడుచుకునవలసిన వారమై ఉన్నాము. మనుష్యులు దీపము వెలిగించి కుంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. కనుక మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియులారా, దేవుడు వెలుగయ్యున్నాడు. ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని. ప్రియులారా, మనమందరము వెలుగు సంబంధులము. మనము రాత్రివారము కాము గనుక ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము, కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మరణములో నుండి మా ప్రాణమును తప్పించియున్నావు గనుక నీకు స్తోత్రములు. మేము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునట్లు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.